నమో తస్య భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య. ఈరోజు మనం జాతక కథల్లోని కింఫల జాతకం గురించి తెలుసుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో శ్రావస్థిలో ఉన్నప్పుడు పనుల గురించి, అంటే మంచి పనులేవి చెడు పనులేవి వాటిని గుర్తించే ఉపాసకుని గురించి చెప్పిన గాథ అన్నమాట. శ్రావస్థిలో ఒక గృహస్థుడు భగవానుని సంఘాన్ని భోజనానికి ఆహ్వానిస్తాడనమాట. వారిని తన ఆరామంలో కూర్చోబెట్టి వాళ్ళకి నీళ్ళిచ్చి తన తోటమాలతో, నీవు ఈ భిక్షువుల వెంట ఉండు, మన తోటలో వారికి కావాల్సిన మామిడి పండ్లు కానీ ఇంకా మిగిలిన పండ్లు ఏవైనా సరే ఇస్తూ ఉండు అని చెప్తాడు. ఆ తోటమాలి సరే అని ఆ భిక్షువులతో కలిసి తోటలోకి వెళ్ళాడనమాట. అక్కడ తోటలో చెట్లకు ఉన్న కాయలను చూసి, ఇవి పచ్చివి, ఇవి పండినవి, ఇవి దూర పండ్లు అని కింద నుండే చెప్పేస్తూ ఉండేవాడనమాట. వాడు వాటిని కోసి తీరా చూస్తే వాడు చెప్పినట్లుగానే అవి ఉంటున్నాయి. భిక్షువులు తిరిగి వెళ్ళాక ఈ విషయాన్ని భగవానుడితో ఈ విధంగా అంటారు, అంతే ఈ తోటమాలి పండ్లను గుర్తించడంలో ఎంతో నేర్పరి, నేల మీద నుండి చెట్టుకేసి చూసి వాటి తెన్నుతీరులు చెప్పగలుగుతున్నాడు, పరిశీలించి చూస్తే అతను చెప్పినట్లుగానే ఉంటున్నాయి అని చెప్తాడనమాట. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, కేవలం ఇప్పుడే కాదు పూర్వం కూడా వివేకులైన వారు ఇలానే పండ్లను గుర్తించారు అని చెప్తాడు. వాళ్ళు భిక్షువులు అడగ్గా పూర్వజన్మ కథను చెప్తాడనమాట. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఒక వ్యాపారిగా ఉంటాడు. తగిన వయసు రాగానే 500 బండ్లతో సరుకులను ఎత్తి వ్యాపారం చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఒక మార్గాన పోతూ అడవి మొదట్లో ఆగి ఉంటాడనమాట. తనతో వస్తున్న వారినందరినీ కూడా ఒక చోటుకి పిలిచి, అడవిలో విష చెట్లు ఉంటాయి, ఇంతకు ముందెన్నడు మీరు చూడని ఫలాలు, పుష్పాలు, కాయలు, ఆకులు ఏవి కనిపించినా నాకు చెప్పకుండా తినద్దు అని చెప్తాడనమాట. సరే అని వారు అడవిలోకి వెళ్ళారు. అక్కడ వారికి కింఫల వృక్షం కనబడిందనమాట. దాని కాండం, కొమ్మలు, ఆకులు, పూత, పండ్లు అన్నీ మామిడి పండు చెట్టులాగే ఉంటాయి. అయితే రూపంలోనే కాదు రుచిలో కూడా అచ్చం మామిడి రుచే, కానీ తింటే మాత్రం ప్రాణాలు తీస్తుంది. ముందుగా ఆ చెట్టు దగ్గరికి పోయిన వారితో కొంతమంది తొందరపడి చెప్పల చిత్తులు అంటారు కదా, వారు గబగబా కాయలు కోసుకొని ఇవి మామిడికాయలు అనుకుంటూ తినేశారనమాట. కానీ ఇంకొంతమంది, ఆ శ్రేష్ఠి ఇంతకుముందు చెప్పాడు కదా, ఏవైనా పండ్లు అడవిలో చెట్లు మీకు కనబడితే నాకు చూపించిన తర్వాత మీరు తినండి అని చెప్తాడు. అయితే కొంతమంది తెలివితో ఆలోచించే వాళ్ళు ఆ శ్రేష్ఠిని అడిగాకే తిందాము అనుకొని కాయలు చేతితోనే పట్టుకొని ఆయన వచ్చేదాకా ఆగారనమాట. ఆయన రాగానే, అయ్యా ఈ మామిడి పండ్లు మేము తినవచ్చునా అని అడిగారనమాట. ఆ కాయలను చూసి అవి మామిడికాయలు కావని అతడు గ్రహిస్తాడు. గ్రహించి వాడితో, ఇది కింఫల వృక్షం, అంటే కింఫల అంటే చూడటానికి ఒక మామిడి పండులాగే ఉంటుంది కానీ దాంట్లో ఉండే రసం ఏదైతే ఉందో అది విషం లాంటిది అనమాట. అయితే ఈ కింఫల వృక్షం మామిడి చెట్టు కాదు, దీని ఫలాలు తినకూడదు అని చెప్తాడనమాట. చేతిలోని కాయల్ని వాళ్ళందరితోటి పారవేయిస్తాడు. తిన్నవారి చేత కక్కించి వారితో కొన్ని మందు తాగించేసి వాళ్ళకు కూడా ప్రాణాపాయం లేకుండా చేశాడనమాట. మామూలుగా ప్రయాణికులు ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ కాయలు తిని చనిపోగానే ఆ పక్కనే ఉన్న గ్రామంలో వారు ఇక్కడికి వచ్చి ఆ శవాల్ని పొదల్లోకి లాగి పడేసి బండ్లలో ఉన్న సామాన్లు తీసుకొని పోతారనమాట.
ఆ ప్రకారమే గ్రామవాసులు కొందరు మరుసటి రోజు కూడా ఎప్పట్లాగే జరిగి ఉంటుందని ఊహించి పొద్దు పొద్దుగానే చెట్టు దగ్గరికి వస్తారన్నమాట. కానీ అక్కడ అందరూ మామూలుగా ఉండడం చూసి ఇది మామిడి చెట్టు కాదని మీకు ఎలా తెలిసింది అని అడుగుతారు. మాకు తెలియదు, మా వ్యాపారి చెప్పారు అని బోధిసత్వుని చూపించారన్నమాట. అప్పుడు వారు ఆయన దగ్గరికి పోయి, ఓ పండితోత్తమ, ఇది మామిడి చెట్టు కాదని ఎలా గ్రహించారు అని అడుగుతారన్నమాట. అప్పుడు రెండు కారణాల వల్ల గ్రహించాను, తెలుసుకోగలిగాను అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ గాథను వాళ్ళకి చెప్తాడు. చూడగా మీ ఊరికి చాలా దూరంగా లేదు, అంటే ఈ ఊరికి ఈ చెట్టు అనేది చాలా దూరంగా లేదు, ఎగిరి కొయ్యలేనంతగా ఎత్తు కూడా లేదు పండ్లని, ఇంకా కొమ్మ కొమ్మకు కాయల తరుగు లేదు, చాలా కాయలు ఉన్నాయి, చాలా పండ్లు ఉన్నాయి చెట్టుకి. చూస్తే ఎవరైనా ఊరికి దగ్గరగా ఉన్న పండ్ల చెట్టు ఉంటే తప్పకుండా ఆ ఊరిలో వాళ్ళు వచ్చి దాన్ని కోసుకొని పోతారు. ఒకటి, ఈ సింప్టమ్స్ కనబడ్డాయి కాబట్టి బహుశా ఇవి మామిడి పండ్లు కాదు, ఇవి కింఫల వృక్షాలు అని నాకు సందేహం వచ్చింది, అదే నిజమైంది, ఆ విధంగా నేను కనుక్కున్నాను అని చెప్తాడనమాట. ఇలా బోధిసత్వుడు అక్కడున్న గ్రామస్తులకి ధర్మం ఉపదేశించి సుఖంగా తన ప్రయాణం సాగించాడనమాట. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మేధావులు ఏదైనా ఒక విషయాన్ని చెప్పారు అంటే దాంట్లో అర్థం ఉంటుంది కాదు, ఈ కింఫల వృక్షాన్ని అంటే కింఫల వృక్షానికి కాసిన పండ్లన్నీ మామిడి పండ్లే అని తింటే అది విషం కింద మారిపోయింది కదా. అదేవిధంగా ఎవరైనా మేధావులు పండితులు ఏదైనా ఒక విషయాన్ని చెప్పారు, నిజంగా నీ లోపల ఈ అలవాటు చేసుకుంటే రాగం పెరుగుతుంది, ఈ అలవాటు చేసుకుంటే ద్వేషం పెరుగుతుంది, ఈ అలవాటు చేసుకుంటే అహంకారం గర్వం పెరుగుతుంది అంటే దాన్ని వదిలేయటం మంచిది. సో మేధావులు అన్నవారు ఎదుటి వాళ్ళలో ఉన్న చెడు గుణాలను తీసేయడానికి ప్రేరేపిస్తారన్నమాట. అందుకోసం ఎప్పుడైనా కానీ ఏదైనా విషయాన్ని ఎవరైనా చెప్తే విచారించండి, ఇది నిజంగా నాకు హానికరమా కాదా, నిజంగా హాని చేస్తుంది అనిపిస్తే దాన్ని వదిలిపెట్టండి, లేకపోతే అది మన లోపల ఇంకా కూరుకుపోయి ఉంటుందన్నమాట, అది పెరిగే కొద్దీ దుఃఖాన్ని తీసుకొస్తుంది. అందుకోసం వాటిని అక్కడే వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం మంచిది. సో లేకపోతే చూడడానికి మామిడి చెట్టు పండ్లలాగే ఉంటాయి కానీ దాంట్లో విషం ఉంటుంది అన్నమాట, తింటే చనిపోతాం. సో ఆ పరిస్థితి రాకూడదంటే ఆ పండు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, గుణాలు తెలుసుకోవాలి, విషయాన్ని చూసే విధానాన్ని మార్చుకోవాలి మన మనసుతో, అప్పుడు ఆ విషయం అర్థమవుతుంది ఇది విషపు చెట్ట లేకపోతే మామిడి చెట్ట అని. సో ఇది ఈరోజు ప్రవచనం, ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.